నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక న్యూస్ ఛానల్ని ఏర్పాటు చేస్తే ఆ న్యూస్ ఛానల్ చేస్తే గెంటివేయబడినటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్. ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఆయన TV9 నుంచి బహిష్కరించబడిన తర్వాత, అత్యంత అవమానకరంగా TV9 నుంచి ఆయన బయటకు పంపించిన తర్వాత, ఆయన RTV అని ఒక టీవీ పెట్టారు. ఏది మారినా బుద్ధి మారదు కదా. TV9 పెట్టినప్పుడు ఆయన యొక్క బుద్ధులు ఏ రకంగా ఉన్నాయో, RTV పెట్టినప్పుడు కూడా ఆయన యొక్క బుద్ధులు అవే. మళ్ళీ అవే కథనాలు. TV9లో కత్తి మహేష్ అని, శ్రీరెడ్డి అని, రామ్ గోపాల్ వర్మ అని ఇలాంటి పనికిమాలిన చెత్తంతా పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళపైన, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఆయన రోజు గంటల కొద్దీ చర్చలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమం చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మొండివాడు కాబట్టి ఇలాంటి వాటికి లొంగకుండా, తలంచకుండా ఆయన యొక్క లక్ష్యం దిశగా ఆయన ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఆయన వదిలిపెట్టలే ఈ రవిప్రకాష్. అతను TV9 నుంచి గెంటివేయబడ్డా, జర్నలిస్ట్గా మసకబారిపోయినా, మళ్ళా కొత్త అవతారం RTV రూపంలో ఎత్తి, మళ్ళీ ఆ టీవీలో అవే చెత్త కథనాలు, మళ్ళీ అవే వ్యవహారాలు. ప్రస్తుతం ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి, ఇది ఒక పెద్ద దరిద్రపు స్టోరీ. రాష్ట్రవ్యాప్తంగా కూడా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల నుంచి ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆ పనికి మాలిన చెత్తంతా తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టడం, వాటిలో వార్తా కథనాలు, వాటిలో వండి వార్చడం. ఏంటయ్యా అంటే, ఆయనకేమో భార్యాబిడ్డలను వదిలేశాడు, విడాకులు తీసుకోలేదు, విడిగా ఏమతో కలిసి ఉంటున్నాడు. ఈ దివ్యల మాధురి అని ఆమెకి బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు, కానీ భర్త ఉన్నాడని ఆమె చెప్పింది. ఆమెకి భర్త విడాకులు ఇవ్వదు, ఇతనితో కలిసి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్షిప్. ఇదో పెద్ద ఆదర్శ జంటలాగా, వీళ్ళు ఒక ఆదర్శ దంపతుల్లాగా, వీళ్ళు తిరగటం, రోడ్ల వెంబడబడి టీవీ ఛానల్స్ చుట్టూ తిరగటం, వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం, ఏంటో ఈ కర్మ ఈ తెలుగు ప్రజలకు అర్థం కానటువంటి విషయం. పైగా తిరుపతి వెళ్ళి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మాడవీధుల్లో ఒక MLC కదా ఇతను, MLC అయినటువంటి అతని హోదాని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనం చేసుకుని మాడవీధుల్లో వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. అదే అంతేకాకుండా పుష్కరిణి స్వామివారికి అక్కడ హారతిస్తారు. పుష్కరిణి దగ్గర ఈమె ఫోటోషూట్, మాధురి దివ్యల మాధురి అనే ఆమె ఫోటోషూట్ చేయటం, దానిపైన అక్కడ తిరుమల అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళపైన కేసు ఏదో నమోదు చేయటం, దివ్యల మాధురి పైన కేసు నమోదు చేయటం ఏదో జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? RTVలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు లేదు, కానీ మేము పెళ్లి చేసుకుంటే తప్పే ఉందని మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారు విడాకులు ఇచ్చి అసలు ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన కుదరలేదు, విడాకులు ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, దాని పేరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి YCP వాళ్ళు మొత్తం కూడా పెయిడ్ బ్యాచ్ అంతా కూడా, ఆ పేటిఎం బ్యాచ్ అంతా కూడా మురిగిన వాళ్ళు మురిగినట్టే ఉన్నారు. అయినా ప్రజలు అవన్నీ ఏం పట్టించుకోవాలి? ఆయన గెలిపించారు, ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ప్రతి వాడికి వాడి యొక్క తప్పులు కప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ కావాలి, వాళ్ళకి TRP రేటింగ్లు రావడానికి పవన్ కళ్యాణ్ కావాలి, ఆ టీవీల్లో వాళ్ళకి వ్యూస్ రావాలంటే పవన్ కళ్యాణ్ కావాలి. అరే పవన్ కళ్యాణ్ గారితో సంబంధం ఏంటి? మాధురి అనే ఆమె నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. అంటే మీరు తప్పు చేసి ఖచ్చితంగా విడాకులు ఇవ్వకుండా భార్యాబిడ్డలను వదిలేయటం తప్పు కదా? భార్యాబిడ్డల్ని రోడ్డును వాళ్ళని వదిలేసి వాళ్ళు ఈమెతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారని చెప్పి భార్యాబిడ్డలు ఈయన ఇంటిపైన దాడి చేసి ఈమె నా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోకుండా ఆ ఇల్లు ఆమెతో రాయించేసుకుని, పైగా అసలు ఎంత దారుణమైన విషయం అంటే, బరి తెగించి వాళ్ళపైన దాడులు చేసి, ఇవ భర్త ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడో విదేశాల్లో ఉంటాడంట, అతన్ని వదిలేసి ఈమె, భార్యాబిడ్డలను వదిలేసి ఈయన టీవీల్లో కూర్చొని, పైగా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి,
పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభిమానులపైన జనసేన పార్టీ కార్యకర్తలపైన అవాక్కులు చవాకులు పెళ్తూ కావాలని రెచ్చగొట్టి వాళ్ళ విషయాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో లాగటం. దీనికి ఆర్టీవీ వాడు వీడు దానికి ఆజ్యం వేయటం, ఆ వివాదాన్ని రాజేసి వాళ్ళ యొక్క వివాదాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి, అంటే పవన్ కళ్యాణ్ గారి మధ్యకాలంలో ఆయన సనాతన ధర్మం అని చెప్పి ఆయన ఉద్యమ కార్యాచరణ చేసి ఆయన బాగా పాపులర్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అడ్డుకోవటం కోసం, ఆయన రాజకీయంగా దెబ్బతీయటం కోసం, ఆయన ఎదుగుదలని ఆపటం కోసం వీళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటి పనికి మాలిన చెత్త అంతా తీసుకురావటం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన చర్చలు పెట్టడం, ఇవన్నీ కూడా అంటే గతంలో ఇవే పాచికలు కదా, మళ్ళీ ఇవే పాచికల్ని వేసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం. సిగ్గుండాల ఆర్టీవీ అనే ఆ టీవీ రవిప్రకాష్ గతంలో తప్పులని తెలుసుకొని కనీసం సరిదిద్దుకొని ముందుకు పోసాగటానికి వదులు అవే తప్పులు, మళ్ళీ అవే కార్యక్రమాలు, అదే కార్యాచరణ. వీళ్ళు ఎక్కడ వీళ్ళని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి.